వెల్కమ్ టు కేఎస్ఆర్ బెటర్ సొసైటీ. మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వాలు, ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాలు, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది, ఏదైనా ప్రభుత్వంలో ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ముఖ్యమంత్రిలో, ప్రధానమంత్రిలో డైరెక్ట్గా టీవీలో కనపడి ఆరోగ్యం గురించి వాళ్ళే మాట్లాడతారు, ఎకానమీ గురించి వాళ్ళే మాట్లాడతారు, లా అండ్ ఆర్డర్ గురించి వాళ్ళే మాట్లాడతారు, ప్రజల భద్రత గురించి వాళ్ళే మాట్లాడతారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తుందంటే, ఒక ముఖ్యమంత్రి లేకపోతే ఒక ప్రధానమంత్రి ఒక ఆల్రౌండ్ ఎక్స్పర్ట్ కాదు కదా. ఒక క్యాబినెట్ ఉంది, అడ్వైజర్స్ ఉన్నారు, తర్వాత ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఇండస్ట్రీ అడ్వైజర్స్ ఉన్నారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఫిక్కీ లాంటివి కానీ, ప్యాప్సీ లాంటివి కానీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ యూనిట్స్లో కానీ, స్మాల్ బిజినెస్ అండ్ ట్రేడర్స్లో కానీ, రకరకాల వర్గాల ప్రజలు, అంటే ఒక వ్యవస్థకి సంపదని యాడ్ చేయడంలో భాగస్వామ్యం ఉన్నటువంటి రకరకాల వర్గాల నుంచి ఒకళ్ళిద్దరు రిప్రజెంటేటివ్స్ని, ఒకళ్ళిద్దరు ఎక్స్పర్ట్స్ని, తర్వాత రాజ్యాంగం మీద బాగా అవగాహన ఉన్నటువంటి జయప్రకాష్ నారాయణ గారిని, లేదా ఒక చార్టెడ్ అకౌంటెంట్స్ని, ఇట్లాంటి ఒక ఇండస్ట్రీ ఎక్స్పర్టైజ్ అందరినీ కూర్చొని, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి ఏంటి, ఎప్పటివరకు ఇలా ఉంటుంది, తర్వాత ఏమవబోతుంది, ఆ తర్వాత జరగబోయే పరిణామాలు, పరిస్థితులు ఎలా మేనేజ్ చేయాలనేది మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే ఇవాళ మనం చాలా దేశాలకి వస్తువులను పంపిస్తూ ఉన్నాం. కరోనా తర్వాత, లాక్డౌన్ తర్వాత చాలా దేశాలు ఒక దేశం నుంచి ఒక దేశానికి అంత ఫ్రీ ట్రేడ్కి అలో చేయకపోవచ్చు. ఇవాళ మనం టూరిజం ఇండస్ట్రీ కానీ, ఫుడ్ ఇండస్ట్రీ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, ఇవన్నీ దెబ్బతిన్నాయి. మోస్ట్లీ కొంత ఈ కామర్స్ ఒకటి కొద్దిగా మినిమంగా సస్టైన్గా ఉంది. ఇన్ని రకాల ఇండస్ట్రీలో ఉన్న ఉపాధి అవకాశాలు ఏమైపోతాయి, ఎక్స్పోర్ట్ బిజినెస్ ఏమవబోతుంది, సో దానికి ఎటువంటి మనం చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా ప్రభుత్వాలు ఆలోచిస్తే బాగుంటుంది. ఎందుకంటే డెఫినెట్గా ఒక విపత్కర పరిస్థితిలో ఉన్నాం, ఎక్కువ అవేర్నెస్ తీసుకొచ్చాము, ప్రొటెక్ట్ చేయగలిగాము, ఉంచగలిగాము, బట్ ప్రతి దానిలో కన్ఫ్యూజన్ అవసరం లా. మనది ఏం కింగ్డమ్ కాదు, మన ఇట్ ఇస్ ఏ డెమోక్రటిక్ కంట్రీ. లాక్డౌన్ అయితే ఏ రోజు వరకు ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుంది, తర్వాత ఏమవుతుంది, ఏమవుతుంది అనేది ఇది ప్రజలది కదా. ప్రభుత్వం ప్రజలందరికీ ఓపెన్గా డిస్కస్ చేయండి, సీక్రెసీ ఏముంది దీనిలో, ఎన్ని రోజులకి ప్రొవిజన్స్ ఉంచుకోవాలి, ఏమి ఏర్పాట్లు చేసుకుంటే బాగుంటుంది, ఇలాంటి విషయాలన్నీ మాట్లాడుకోకపోతే, అంటే అప్పటికప్పుడు ఆ క్రైసిస్ మేనేజ్మెంటు ప్రజలకు అంత, సామాన్య ప్రజలకు అలా ఉండదు. మన దేశంలో రోజువారీ వేతనం మీద బతికేవాళ్ళు దాదాపు 50 కోట్ల మంది ఉన్నారు. 50 కోట్ల మంది బిక్కు బిక్కుమంటా బతుకుతూ ఉంటాయి. అంటే చాలా చోట్ల ఎమ్మెల్యేలు, మంత్రులు ఏదో అనాథలకు ఇచ్చినట్టు, వరద బాధితులకు ఇచ్చినట్టు, బియ్యం పప్పులు సొంత డబ్బులతో ఇస్తాం, ఏదో మంచిదే, కానీ ఎందుకు అలా? దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు లివ్. వాళ్ళకి దేశంలో అదొక హక్కు, వాళ్ళు బ్రతకాలి, వాళ్ళ కోసం ప్రభుత్వాలు ఎఫర్ట్ పెట్టాలి. ఆర్మీ పెడతారా, లేకపోతే వాలంటీర్స్ని పెడతారా, ఉన్న సిస్టమ్స్ని వాడతారా, మీ దగ్గర ఉన్న ఆహార నిల్వలు ఇస్తారా, వండి పెడతారా, ఏదైనా చేయాల్సిన అవసరం ఉంది. అదేదో దానం చేశాము, ధర్మం చేశాము, 5 కిలోల బియ్యం, 1 కిలో కందిపప్పు, 1 కిలో ఏదో ఇచ్చిన వాళ్ళు కూడా ఒక ఫోటో తీసుకొని, తీసుకునేవాడెవడు, వాడు ఏదో మీ దయాదక్షిణాల మీద ఆధారపడేవాడు కాదు. అలాంటి పరిస్థితులు ఇవ్వగలగడం అనేది మీకున్న ఆపర్చునిటీగా తీసుకొని ఇవ్వగలగాలి. దయచేసి ఆ పరిస్థితి కూడా రాకుండా ప్రభుత్వాలు ఇంకొంచెం మోర్ యాక్టివ్గా ఉంటే గౌరవంగా ఉంటుంది.
అంటే మన సిటిజన్స్ని మనం రెస్పెక్ట్ చేసుకోకపోతే, 50 కోట్ల మంది రోజువారీ వేతనం మీద బతికే వాళ్ళ జీవితాలు దినదిన గండంగా మారుతూ ఉంటాయి. ఎందుకు దీన్ని ఇంకొక నెక్స్ట్ లెవెల్లో ఏమవుతుందనేది ఒక క్లారిటీ, ఒక క్లియర్ విజన్తో వెళ్తే బాగుంటుంది. అంతేగాని ఎవరైనా అంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో రకరకాల సమస్యలు ఉంటాయి, కోణాలు ఉంటాయి, వ్యక్తపరచవచ్చు, రకరకాల డౌట్లు ఉంటాయి, రకరకాల వాళ్ళు రకరకాల రీజన్స్తో క్వశ్చన్ చేస్తే అసహనానికి లోనవ్వద్దు. మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు, ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ, ప్రధానమంత్రి గారు కానీ, ఎవరైనా సరే అసహనానికి లోను కాకూడదు, చెప్పాలి. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. అందుకే కదా మీరు అక్కడుంది, వీళ్ళందరికీ చేతగా కాదు కదా. సో అందుకని అసహనానికి గురవద్దు, ఎక్స్ప్లెయిన్ చేయండి, యాక్షన్స్ తీసుకోండి, మోర్ యాక్టివ్గా ఉండండి. అంటే డ్రమటైజ్ చేయొద్దు. యాక్చువల్గా వైరస్కి పురుగు మందులు స్ప్రే చేయడానికి సంబంధం ఏంటో, వైరస్కి ద్రోణులతో పురుగు మందులు స్ప్రే చేయడానికి సంబంధం ఏమిటో పెద్దగా నాకు అర్థం కాలేదు. మోస్ట్లీ ఇది వైరస్ దీన్ని ఒక సర్టెన్ టైం వరకు ఎయిర్లో ఉంటుంది, హ్యూమన్ టు హ్యూమన్ పాస్ అవుతుంది ఇది కాబట్టి, ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయటం, పర్సనల్ హైజీనిక్ మెయింటైన్ చేయటం, జాగ్రత్తగా ఉండడం అనేది సరిపోతుంది కాబట్టి, తీసుకోవాల్సిన వాటిని డెఫినెట్గా తీసుకుంటూ, ప్రిపేర్ చేయాల్సిన వాళ్ళని ప్రిపేర్ చేస్తూ, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళంతా ఒక గౌరవమైన జీవితం బతికేటట్టు చేయాల్సిన అవసరం ఉంది. ఇది మన దేశం, మన డెమోక్రసీ, ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఈ స్ఫూర్తిని, ఈ మోడల్ని మనం ఇవ్వాలి. తప్పితే మన గడ్డ మీద రాదు, ఇంకొక గడ్డ మీద వస్తుంది, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రాలకు అలాంటి స్టేట్మెంట్లు ఇచ్చుకొని ప్రతిదాన్ని ఎమోషనలైజ్ చేసి సినిమాటిక్ డైలాగ్స్ అలా మాట్లాడుకోకుండా ఒక దేశంగానే స్పందించాలి, ఒక దేశంగానే చర్యలు తీసుకోవాలి, ఒక దేశంగానే మనుషుల్ని ఎడ్యుకేట్ చేయాలి, అవేర్ చేయాలి. ఈ దిశలో జరుగుతున్న పరిణామాలన్నీ అందరికీ చెప్దాం, క్లియర్గా ఓపెన్గా డిస్కస్ చేద్దాం, కన్ఫ్యూజన్ని భయాన్ని తీసేద్దాం. థ్యాంక్ యూ.